విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ముచ్చు లయా యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల డిప్యూటీ మేయర్ ఈసరపు ఇందిరాదేవి తన పదవికి రాజీనామా చేయటంతో ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. ఈసీ నియమ నిబంధనల ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అధికారి జేసీ మయూరి అశోక్ ఎన్నికల తేదీని ప్రకటించారు. అయితే నిర్ణయించిన తేదీకి మచు లయా యాదవ్ పేరు ఒక్కటే ఉండటంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మయూరి అశోక్ ప్రకటించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ డిప్యూటీ మేయర్ ఒకటిగా మచు లతా యాదవ్ ఎన్నికైందన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్ వన్గా ఎన్నికైన మచు లయా యాదవ్ మాట్లాడుతూ నగరాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఒకటి క్యాండిడేట్ కాబట్టి ఆ క్యాండిడేట్ని విజయవంతంగా ఈ ఎలక్షన్ కంప్లీట్ అయింది అని డిక్లేర్ చేయడం జరిగింది. డిప్యూటీ మేయర్ వన్గా మంచు లాయా యాదవ్ ని కూడా ముచ్చు లాయా యాదవ్ని డిప్యూటీ మేయర్ వన్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ మొత్తం ప్రొసీజర్ కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఇవాళ ప్రత్యేక సభ కూడా అలాగే మన పేరు స్థానిక పోలగట్టు మేరపతి స్వామి గారికి డిప్యూటీ స్పీకర్ పోలగట్టు మేరపతి స్వామి గారికి అలాగే మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి అలాగే గ్రామ అధ్యక్షుడు యావత్ ప్రేమ్ గారికి టోర్ లీడర్ రాజేష్ గారికి చిన్న స్వీమ్ గారికి గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా నాకు ఈ పదవి ఇచ్చినందుకు కొంచెం గట్టిగా నాకు ఈ పదవి ఇచ్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మన స్థానిక ఎమ్మెల్యే ముందులో గతంలో మా తల్లిగారు నాగలక్ష్మి గారికి సెషన్ అయ్యారు కోవిడ్ వల్ల. ఆమె పదవి వల్ల నాకు ఇవ్వడం జరిగింది. దానికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే